హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మనం చేస్తున్నటువంటి రాజకీయ విశ్లేషణ, ఏదైతే కొన్ని కొన్ని వీడియోలు చేస్తున్నామో వాటిని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలండి. ఆకోవకు చెందిందే ఈ జనసేన వైసీపీ మధ్య పోటీ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఏంటి, టీడీపీకి వైసీపీకి పోటీ అంటే ఒక రకంగా ఎప్పుడు ఉండేది, కానీ ఈసారి 2024 ఎన్నికల్లో హోరాహోరీ పోటీ, మన మామూలు కాదు, నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగే కొన్ని కొన్ని సీట్లు అయితే కనుక ఉన్నాయి. అవి జనసేనకి వైసీపీకి మధ్య పోటీ అని నేను చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు జనసేనకి వైసీపీకి అంత హోరాహోరీగా పోటీ ఎక్కడున్నాయి, ఏ అభ్యర్థులు ఏ ప్లేసులు ఎక్కడి నుంచి అని నేను చెప్పబోయే ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ ఉందండి, మర్చిపోద్దు, లైక్ చేయండి. ఈ మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది, కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే మీ అమూల్యమైన సలహా కానీ, సూచన కానీ, లేదా మీ అభిప్రాయం కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ అమూల్యమైన సలహాలని సదా ఎప్పుడు గౌరవిస్తుంటాను. చూసుకుందాం అసలు ఏంటనేది, వైసీపీకి జనసేన ఎవరెవరు అభ్యర్థుల మధ్య ఏ రకమైన పోటీ జరగబోతుంది, హోరాహోరీ పోటీనా లేకపోతే ఉద్దుత్తు పోటీనా ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. మొదటగా చూస్తే కనుక ఏదైతే ఒక పార్టీని స్థాపించి ఏంటంటే జనసేన పార్టీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం అనివార్యమైంది. పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తారు. ఆయనకి ప్రత్యర్థిగా వంగా గీత, ఎవరైతే వంగా గీత గారు ఉన్నారో ఆవిడ పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ హోరాహోరీ అని అంటే ఏం కాదండి, హోరాహోరీగా అయితే ఉండదు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 100% అక్కడి నుంచి గెలిచే సీటు, దాంట్లో డౌటే లేదు. మెజారిటీ మీద చాలా మటుకి చర్చలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి 100% గెలుస్తారు. వైసీపీ నుంచి వంగా గీత గారు ఓడిపోవడం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తర్వాత తెనాలి నుంచి చూసుకున్నట్లయితే కనుక అన్నాభత్తుని శివకుమార్ వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉంటే, అలాగే నాదెండ్ల మనోహర్ గారు జనసేన నుంచి పోటీ చేస్తారు. తెనాలి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్న మాటనండి, ఎందుకంటే తెనాలికి నాదెండ్ల మనోహర్ గారు ఏంటి ఎప్పటి నుంచో పోటీలో ఉంటారు. ఆయన ఏంటి ప్రకటించకపోయినా ఆయన అయితే కన్ఫర్మ్ అనేది విషయం అందరికీ తెలుసు. అలాగే గెలుపు కూడా తెనాలి నుంచి 100% నాదెండ్ల మనోహర్ గారు వర్షం అవుతుంది అనేది కనుక చెప్పు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు చాలా రాజకీయ ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా అందరికీ తెలిసిన వ్యక్తే. కాబట్టి ఈసారి 100% నాదెండ్ల మనోహర్ గారు అయితే కనుక అక్కడి నుంచి గెలవబోతున్నారు తెనాలి నుంచి. రాజుల నుంచి చూస్తే కనుక గొల్లపల్లి సూర్యారావు గారు వైసీపీ దగ్గర నుంచి పోటీ చేస్తారు. అలాగే దేవ వరప్రసాద్ జనసేన నుంచి పోటీ చేపడతారు. ఇక్కడ ఉంటుందండి హోరాహోరీ పోటీ. నేను ఏదైతే చెప్పానో మామూలు పోటీ ఉండదు అన్నానో, ఆ పోటీ ఎక్కడి నుంచి మాత్రం బీభత్సంగా జరుగుతుంది. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడి నుంచి పోటీ. ఇలాంటి కొన్ని సీట్లు అయితే ఉన్నాయి, అవన్నీ ఒకటి తర్వాత వన్ బై వన్ చెప్పుకుందాం. ఎలాంటి హోరాహోరీ పోటీ మధ్య జనసేనకి వైసీపీకి మామూలుగా ఉండదు, అలాంటి సీట్లు ఏదో సీటు రాజోలు. అలాగే విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే, విజయనగరం జిల్లా నెల్లిమర్ల చూసినట్లయితే కనుక నెల్లిమర్ల అనగానే గుర్తుకొచ్చేది లోకమాధవ్ గారు జనసేన. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఏంటి బడికొండ అప్పలనాయుడు గారి పేరు కూడా గుర్తుండదు నెల్లిమర్ల అనేసరికి. ఇప్పుడు బాగా ప్రాముఖ్యం ఏంటంటే నెల్లిమర్ల అంటే లోకం నాగమాధవి నెల్లిమర్ల అనేది అయితే కనుక బాగా ప్రాముఖ్యత చెందింది. అలాగే ఆవిడ అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారు. వైసీపీ దగ్గర నుంచి బడికొండ అప్పలనాయుడు గారు అయితే కనుక పోటీ చేపడతారు. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా పోటా పోటీగా హోరైతే ఉంటుంది. కొంచెం ఎడ్జ్ తీసుకుని లోకం మాధవి గారు 100% ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అనేది కనుక చాలా సర్వేలు చెప్తాయి. మన అభిప్రాయం కూడా అదే, 100% నెల్లిమర్ల సీటు జనసేన అదే. అలాగే అనకాపల్లి నుంచి చూసుకుంటే కనుక మలసాల భరత్ కుమార్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కొనతాల రామకృష్ణ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. మలసాల భరత్ కుమార్ గారు నెగ్గుతారా, కొనతాల రామకృష్ణ గారు నెగ్గుతారంటే కనుక ఇద్దరికి చాలా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. కొంచెం ప్రస్తుతానికి ఉన్న సర్వేల ప్రకారంగా అయితే కనుక కొంచెం ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉంది అనేది కనుక సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి వైసీపీ అభ్యర్థి కొంచెం మలసాల భరత్ కుమార్కి కొంచెం ఎడ్జ్ ఉంది. కాబట్టి కొనతాల రామకృష్ణ గారికి టీడీపీ సపోర్ట్ చేస్తే కనుక, అంటే అక్కడ కొన్ని గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, టీడీపీ జనసేనకి కొంచెం పొరపచ్చలు ఉండడం వల్ల ఈసారి అక్కడ వైసీపీ నెగ్గుతుందేమనేది కొన్ని లెక్కలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మళ్ళీ వీళ్ళందరూ కమ్యూనిటీ ఒకటే అయ్యి కనుక ఎవరు టీడీపీ జనసేన అక్కడ ఒకటిగా ఉండి ఏంటి కొనతాల రామకృష్ణ గారికి సపోర్ట్ చేస్తే కనుక 100% అది కూడా విన్నింగ్ సీటే. అలాగే కాకినాడ రూరల్ చూస్తే కనుక కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పంతం నానాజీ జనసేన, ఇది కూడా 100% విన్నింగ్ సీట్ అండి జనసేనకి. కానీ
కొన్ని రకాల కొన్ని ఫ్యాక్టర్స్లో చూసుకుంటే ఎన్ని ఇద్దరికి మాత్రం చాలా టైట్ ఫైట్ అయితే ఉంటుంది, కొరసాల కన్నబాబుకిని అలాగే పంతం నానాజీకిని. కాబట్టి పంతం నానాజీ గారికి కూడా సేమ్ ఇందాక చెప్పినట్టుగా టీడీపీ అక్కడ కార్యకర్తలు కానీ అక్కడ గ్రౌండ్లో ఉండేటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ కలిసి వస్తే కనుక అప్పుడు ఈ గెలుపు చాలా సురయాసం అవుతుంది పంతం నానాజీ గారికి అని అయితే కనుక చాలా మటుకు మాట్లాడుకున్నారు. అలాగే రాజానగరం చూస్తే కనుక రాజానగరం నుంచి జక్కంపూడి రాజా గారు వైసీపీ తరఫున, అలాగే బత్తుల బలరామకృష్ణ జనసేన తరపు నుంచి ఇక్కడి నుంచి కూడా సేమ్ టైట్ ఫైట్. నేను ఏదైతే చెప్పానో ఈ మామూలుగా ఉండదండి ఎన్నిక, చాలా భయంకరంగా చాలా ఘోరంగా చాలా టైట్గా ఉండదు, అందులో హోరాహోరీగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సీట్లు రాజానగరం జక్కంపూడి రాజా గారు గెలుస్తారా లేదా బత్తుల బలరామకృష్ణ గారు గెలుస్తారంటే ఇద్దరికీ టైట్ ఎడ్జ్ ఉంటుంది, ఇంచుమించుగా 50-50% ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఉంగుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పల శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి, అలాగే ధర్మరాజు జనసేన నుంచి పోటీ పడబోతున్నారు. ధర్మరాజు జనసేనకి అలాగే పుప్ప ఆల్రెడీ గెలిచి మరలా ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి ఆయనే పుప్పల ఎవరైతే శ్రీనివాసరావు అలియాస్ పుప్పల వాసు అంటారు ఆయన్ని. కాబట్టి వీళ్ళ మధ్యలో కూడా చాలా హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారంటే కనుక చాలా మటుకి ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది ఇక్కడి నుంచి అనేది కనుక చెప్పొచ్చు. అలాగే నరసాపురం నుంచి ముదునూరి నాగరాజు వరప్రసాద్ రాజు నరసాపురం నుంచి, అలాగే బొమ్మిడి నాయకర్ జనసేన నుంచి. ఇక్కడ నుంచి నో డౌట్ అట్ ఆల్, ఎందుకంటే 100% జనసేన సీట్ ఇది. ఎందుకంటానంటే బొమ్మిడి నాయకర్ గారు ఆల్రెడీ 2019 ఎన్నికల్లోనే సెకండ్ ప్లేస్లో నిలిచినటువంటి వ్యక్తిన, కాబట్టి ఈసారి డ్యామ్ షూర్గా విన్నింగ్ సీట్ ఇది అని అయితే చెప్పొచ్చు. ఎందుకంత కాన్ఫిడెంట్ చెప్తానంటే బొమ్మిడి నాయకర్ గారు ట్రస్ట్ సేవలు కానీ అన్నీ కానీ అక్కడ ఆయన పర్సనాలిటీ కానీ అలాగే వాళ్ళలో ఉండేటటువంటి ఏదైతే ఉందో మొత్తం బొమ్మిడి నాయకర్ గారికి మంచి మేలు చేకూర్చేటట్టుగా ఉంది అంత పరిస్థితి అక్కడ. కాబట్టి ఈసారి 100% బొమ్మిడి నాయకర్ గారు అక్కడి నుంచి గెలుస్తారు. తర్వాత భీమవరం అంటే గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓటింగ్ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గం భీమవరం. ఈ భీమవరం నుంచి మరలా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద దగ్గరో గ్రంథి శ్రీనివాస్ గారు, ఆయన ప్లస్ పులపర్తి రామాంజనేయులు గారిని నిలబెట్టడం జరిగింది అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు. ఈసారి పులపర్తి రామాంజనేయులు గారికి ఎక్కువ మొగ్గు ఉంది అక్కడ, ఎందుకంటే కావాలని పనిగట్టుకుని జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పులపర్తి రామాంజనేయులు గారిని బలపరిచారు. అలాగే తెలుగుదేశం కూడా ఆయననే బలపరచడం ఉమ్మడి అభ్యర్థిగా ఈసారి ఖచ్చితంగా గెలుపొందుతారనేది కానీ సర్వేలు చెప్తున్నాయి, లెక్కలు కూడా చెప్తున్నాయి. అలాగే నిడదవోలు చూస్తే కనుక నిడదవోలు నుంచి జిఎస్ నాయుడు గారు వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తారు. కందులు దుర్గేష్ గారు జనసేన నుంచి పోటీ చేస్తారు. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సినటువంటి కందులు దుర్గేష్ గారికి అక్కడ సీటు రాకపోవడంతో ఎప్పుడైతే నిడదవోలు రూరల్కి పంపించారో ఇక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎలాంటి స్థానికత మీద ఆధారపడింది, కాబట్టి కొంచెం టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా కొద్దిగా సహకరించట్లేదు ఎక్కడి నుంచి ఈ నిడదవోలు నుంచి, కాబట్టి కందులు దుర్గేష్ గారికి కొంచెం కష్టమవుతుందేమో అని అయితే చాలా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎన్నిక అనేసరికి ఆటోమేటిక్గా అందరూ ఒకటైపోతారు మామూలేది. కాబట్టి ఈసారి తెలుగుదేశం వాళ్ళు బాగా బలంగా ఏంటి సపోర్ట్ చేస్తే కనుక నిడదవోలు కందులు దుర్గేష్ గారికి ఈ పట్టు విన్నింగ్ సీట్ 100% నిడదవోలు వైసీ జనసేన ఖాతాలో అయితే కనుక పడుతుంది. అలాగే తిరుపతి చూసుకున్నట్లయితే కనుక తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి వైసీపీ తరఫున, అలాగే ఆరణ్య శ్రీనివాసులు జనసేన తరపు నుంచి పోటీ చేయబోతున్నారు. తెలుసు కదా ఈ సీటు గురించి చాలా డిస్కషన్స్ అయితే జరిగినాయి. మొత్తానికి ఎలాగైతే ఇక్కడి నుంచి కూడా హోరాహోరీ ట్విన్ కంటెస్ట్ అయితే ఉంటుంది అనేది కనుక సర్వేలు చెప్తున్నా మన అభిప్రాయం కూడా అదే. విశాఖ సౌత్ చూసుకున్నట్లయితే కనుక వాసుపల్లి గణేష్ వైసీపీ తరపున పోటీ చేస్తారు. అలాగే వంశీకృష్ణ యాదవ్ జనసేన తరపున పోటీ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఇది కూడా మామూలు సీటు కాదండి, ఆషామాషిగా ఉండదు ఇక్కడి నుంచి. విశాఖ సౌత్లో మామూలుగా ఉండదు, ఎలా ఉన్నా సరే జనసేనకి కొంచెం ఎడ్జ్ ఉంది విశాఖపట్నంలో అనేది కనుక చెప్పుకున్నారు. వాసుపల్లి గణేష్కి ఉన్న అక్కడ మైనస్లు ఏంటంటే కనుక వాళ్ళలోనే వాళ్ళకి పడకపోవడం, వైసీపీలోనే గ్రూపులు ఉండడం, గ్రూపు తగాదాలతో కొంచెం ఏదైతే అక్కడ సఖ్యత లేదో దాని ద్వారా జనసేన కాదు ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది అనేది కనుక మాట్లాడుకున్నారు. తాడేపల్లి గురించి కొట్టు సత్యనారాయణ గారు అసలు టికెట్ ఇస్తారా లేదో తెలియని సందిగ్ధంలో చాలా కాలం వెయిట్ చేశారు కొట్టు సత్యనారాయణ గారు. అలాంటిది ఎలాగైతేనండి ఫైనల్గా సీనియర్లోనో లేకపోతే సిట్టింగ్లోనో మొత్తానికి కొట్టు సత్యనారాయణ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద పోటీకి బొలిసెడ్డి శ్రీనివాసరావు గారు, జనసేనలో ముఖ్య నాయకుల్లో ఒక ముఖ్య నాయకుడు ఎవరంటే బొలిసెడ్డి శ్రీనివాసరావు గారు. కాబట్టి ఈ బొలిసెడ్డి శ్రీనివాస గారికి ఈసారి తాడేపల్లి నుంచి టికెట్ రావడం వల్ల 100% కొట్టు సత్యనారాయణ గారి మీద విజయం సాధిస్తారు అని అనుకున్నారు. చాలా మటుకు ఇది బీజేపీకి వెళ్ళేటటువంటి స్థానం అయినప్పటికీ బొలిసెడ్డి శ్రీనివాస గారు ఉండడం వల్ల అండ్ ఆయనకి ఇస్తున్నారు కాబట్టి ఈసారి 100% జనసేన అక్కడి నుంచి అయితే విజయగాత్రం ఎగరవైపోతుందని మొత్తం అందరూ మాట్లాడుకుంటాం మాటే. పెందుర్తి నుంచి ఆదిప్ రాజు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పంచకర్ల నుంచి రమేష్ జనసేన తరపున పోటీ చేస్తున్నారు. కాబట్టి పంచకర్ల రమేష్ అనగానే పవన్ జనసేనలో చాలా నోటెడ్ అయిన నేమ్ అనమాట. కాబట్టి ఈసారి పంచకర్ల రమేష్ 100% పెందూరు నుంచి విన్నింగ్ కొట్టబోతున్నారని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. సర్వే కూడా చెబుతున్నాయి.
యలమంచుల నుంచి ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజుగారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు, విజయ్ కుమార్ జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో కూడా గట్టి పోటీ అయితే ఉంటుందండి. పోటీ ఎలా ఉన్నా సరే యలమంచి నుంచి కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉంది అనేది కనుక మాట్లాడుకుంటున్నారు. అలాగే సర్వేలు చెప్తున్నాయి, ఏమైనా సరే మారచ్చు, ఎలాగైనా మారచ్చు. కాబట్టి ఇవ్వండి, హోరాహోరీగా మామూలుగా కాదు, దెబ్బా దెబ్బ అంటారు కదా అలాంటి నీకా నాకా అన్న పోటీ, నీరా నేనా అన్న పోటీ అయితే కనుక జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పోటీ తరఫున, ఇలాంటి సన్నివేశంలో, ఇలాంటి అభ్యర్థుల మధ్యలో ఈ పోటీ చాలా రసవత్తంగా జరుగుతుంది. చూద్దాం, చూసి మీరందరూ కూడా లైక్ చేయండి, మర్చిపోతుంది ఈ వీడియో చాలామంది షేర్ అవ్వాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.